మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9201717550. శాతవాహన యూనివర్సిటీలో ఈరోజు వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించినాం. ఈ సందర్భంగా ఒక మాజీ విద్యార్థి నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా, మంత్రిగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటండి, భవిష్యత్తులో మీరు పెరిగి పెద్దయ్యే వరకు ఈ కాలుష్యం ఆక్సిజన్ పెట్టుకునేటువంటి పరిస్థితి రాకుండా పర్యావరణ పరిరక్షణ జరగాలంటే ఇప్పటి నుండే పచ్చదనాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ప్రజల సహకారం అవసరం. అందులో భవిష్యత్ తరాల్ని ముందుగా అనుభవించాల్సినటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వామ్యాలు కావాలి. ప్రధానమంత్రి గారు తల్లి గారి పేరు మీద పెట్టమన్నా, ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యుల పేరు మీద పెట్టమన్నా, నేను విద్యార్థి నాయకుడిగా మొత్తం ప్రతి విద్యార్థి మొక్క నాటాలని చెప్పినా, ఇది సమాజంలో ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు మొక్క నాటాలి, దాన్ని కాపాడుకోవాలని సందర్భంగా హృదయపూర్వకంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నమస్కారం. నిన్న కాంగ్రెస్ లోకి వస్తున్న ఎమ్మెల్యేలను రాజీనామా చేసి చేర్చుకోవాలి, ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ముని అడిగారు. ఇది పొన్నం ప్రభాకర్ ప్రెస్ కాన్ఫరెన్స్, ఇంకోరు వాళ్ళు మాట్లాడుకున్న దాని మీద వాళ్ళు రియాక్ట్ అవుతారు, నాకు సంబంధం లేదు. నా పార్టీకి సంబంధించి మాట్లాడినప్పుడు నేను మళ్ళొకసారి మాట్లాడతాను. పార్టీ నాయకత్వం రైట్ ఎవరు డామాడతారో తెలుసు. నిన్న మొన్నటిదాకా దేశంలో మొత్తం లెక్క తీసి ఎంతమంది శాసనసభ్యుల్ని ఎన్ని ప్రభుత్వాలు గొలగొట్టిరో, దయ్యాలు వేదాలు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే అర్థం కాదు కదా. సో ఇవన్నీ తెలుసు. దాని గురించి మనం మాట్లాడి ఎవరిని రాజకీయంగా విమర్శ చేయమనుకుంటేనే మళ్ళీ డ్రామాలు ఆడుతున్నాయని చెప్తుంటే దానికి వక్రబుద్ధి అనేది మైండ్లకే పోవాల్సిందిగా కోరుతా ఉన్నా. కులగణన జీవోతో పాటుగా దానికి సంబంధించి బీహార్ అధికారులను అలా మిగతా దాని మీద ఒక చర్య జరుగుతూ ఉంది. ఎన్నికల కోడ్ వల్ల జాప్యం జరిగింది. వెంటనే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకుపోవడానికి ఈరోజు కూడా ఒక సమావేశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిర్వహణలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి, దాంతోపాటుగా కులగణన రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా బలహీన వర్గాలకు మిగతా అందరికీ కూడా న్యాయం జరగాలనే ఆలోచనతో మా ప్రభుత్వం ఆ అంశానికి కట్టుబడి ఉంది. దాని మీద తప్పకుండా మేము బాధ్యతగా ఎవరో ప్రశ్నిస్తే చేసేటువంటి అవసరం లేదు. మేము స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలా ఇంత బాధ్యతగా వ్యవహారం చేస్తున్నాం. అటు తప్పకుండా దానికి సంబంధించి కార్యాచరణను విత్ ఇన్ 2-3 డేస్ లోపల ప్రకటన చేస్తాం. లోకల్ బాడీ ఎలక్షన్ వీటిని బట్టి చేస్తారా లేకపోతే తర్వాత అది దాని మీద ఈరోజు సమావేశం ఉంది. సమావేశం అనంతరం దానికి సంబంధించిన అంశాలను చెప్పడం జరుగుతుంది. అంటే మంత్రి ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంకా మీ కాంగ్రెస్ లో చేరబోతున్నారు? నేను ఆ డిపార్ట్మెంట్ చూస్తలేను, నాకు కరెక్ట్ క్లారిటీ లేదు. కరెక్ట్గా నాకు తెలియదు. అప్పుడు నేను పనిచేయాలి, మీరో పనిచేయాలి, ఎవరు పని వాళ్ళు చేయాలి కాబట్టి ఆ పని చేసే వాళ్ళు ఆ పని చేస్తారు. ఎంతమంది అనేది నేను అడగలేదు, అడిగి తెలుసుకొని చెప్తా. ఇప్పుడు సంపత్ గారు మీరు ఒక మాట దయచేసి అందరికి కూడా నేను ఈ సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మేముగా డిసెంబర్ 3 నాడు ఎన్నికైనాం. ఒకవేళ డిసెంబర్ 3 నుంచే మెంగిన కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు తప్ప ఇంకొకరు మిగిలేదు కాదు. కానీ మాకు అటువంటి ఆలోచన లేకుండే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలనే ఆలోచన మాకు వ్యతిరేకం. కానీ రాజనీతిలో భాగంగా బీజేపీ టీఆర్ఎస్ కలిపి మీరే ప్రత్యక్ష సాక్షులు, ప్రజలు ప్రత్యక్ష సాక్షులు. ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం, ఈ ప్రభుత్వం నిలవదు, ప్రభుత్వాన్ని విడగొడతాం, చెడగొడతాం అని చెప్తే మేమేం ప్రజలతో ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా ప్రభుత్వంగా ప్రభుత్వాన్ని నడుపుకునేటువంటి సామర్థ్యం గల శక్తి గల వాళ్ళంగా ప్రభుత్వాన్ని నిలబెడతామని వస్తున్నటువంటి శాసనసభ్యులు తీసుకుంటున్నాం. నీతి తప్పుతలేం, నీతి మీరు తప్పిర్రు. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నది మీరు, ప్రభుత్వం నిలవదని చెప్పింది మీరు, ప్రభుత్వాన్ని కాపాడతామని వస్తున్న శాసనసభ్యులు వాళ్ళు. అర్థం చేసుకోవాలి, ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకోండి. మేము ఎప్పుడన్నా డిసెంబర్ 3 తర్వాత మేము ఎవరైనా శాసనసభ్యులు తీసుకోవడానికి ఎక్కడైనా ప్రొవోక్ చేసినామా? గిచ్చి రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని కూలగొడతామని భయపెట్టి చీల్చే ప్రయత్నం చేసి నెగోషియేషన్ చేసి ఇలా మళ్ళీ మీరు మాట్లాడుతారు రాజనీతి నీతి నీతి బాహ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవడు నీతి, ఎవడు రాజనీతి? మీరే కదా ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నది. ప్రభుత్వాన్ని కాపాడతామని చెప్పి వస్తున్నట్టు వాళ్ళు జాయిన్ చేసుకునే బాధ్యత మాకు. ప్రభుత్వం సామర్థ్యంగా
ఐదు సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాపాడుకునేటువంటి బాధ్యత మాకు లేదా? అరే వాళ్ళు వందానని నేను అడుగుతున్న ముందుగా, అసలు మేము జాయిన్ చేసుకోవడానికి మేము బేసిక్ గా ప్రిపేర్ లేం, కానీ మా ప్రభుత్వం కూలగొడతా అంటుంటే ఎవరికి కూలగొట్టేటువంటి సాధ్యం లేకుండా చేసుకునేటువంటి బాధ్యత మాకుందా లేదా? అరే ఆస్తులు నిన్న చెప్పిన ముఖ్యమంత్రి గారు, ఏకే మల్లేశ్వరికి ఏం తక్కువ ఉన్నది, ఎవరికి ఏం తక్కువ ఉన్నది? ఆస్తుల కోసం ఆనాడు మీరు చెప్తున్నామో ఒక నీతి, మేము చెప్తే ఒక నీతా? ఆనాడు మీరు రాజకీయ పునరేకీకరణ, లేకపోతే రాజకీయాల్లో ఇంకో మాట మీరు ఒక లాంగ్వేజ్ డిక్షనరీలో మీరు ఒక చెప్పారు, మేము చెప్తా ఉన్నాం మా ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి వస్తున్నామని. ఆనాడు మీరు చెప్పిన తప్పైతే ఎవరు తప్పనుకోండి, మాకేం బాధలే. కానీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.